మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ టార్గెట్ షాడో మొదటి భాగం. ఒక మాట, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కార్చిచ్చు మాదిరి సంచరించి ప్రభుత్వాలని పోలీసుల్ని పరుగులు పెట్టించిన షాడోని ఎంతో ప్రయత్నం మీద పట్టుకోగలిగారు సిబిఐ చీఫ్ కులకర్ణి గారు. ఒప్పించి తమ సంస్థలో చేర్చుకోగలిగారు. ప్రమాదాల్ని ముందుగానే పసికట్టి అందుకు తగిన విధంగా ప్రవర్తించటం, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా కొంచెంగా కూడా బెదరకుండా ఎదురుదెబ్బ తీయటం మొదలైన లక్షణాలు షాడో సొంతం. వాటిని ప్రత్యేకంగా పనికట్టుకుని ఎవరూ నేర్పవలసిన అవసరం లేదు. కానీ వదిలిపెట్టలేదు కులకర్ణి గారు. ఎన్నెన్నో ట్రైనింగ్లు ఇప్పించారు. అత్యంత ఆధునికమైన ఆయుధాలను ఉపయోగించటం ఎలాగో తను దగ్గరుండి మరీ చెప్పించారు. ఫలితంగా అమోఘమైన శక్తియుక్తుల్ని సంతరించుకున్నాడు షాడో. సిబిఐ అమ్ముల పొదిలో ఉన్న దారుణమైన అస్త్రం మాదిరి తయారైనాడు. కిల్ అండ్ కాంకర్, రేప్ అండ్ రాబరీ మూలసూత్రాలుగా ఉద్భవించి ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే పతాకం కిందకి తీసుకురావాలన్న కోరికతో కార్యక్రమాలు ప్రారంభించిన కిల్లర్స్ గ్యాంగ్కి పంటికింది రాయిలా తయారైనాడు షాడో. అతన్ని అడ్డు తొలగించుకోవటానికి ఎంతగానో ప్రయత్నించింది ఆ గ్యాంగ్. కొమ్ములు తిరిగిన వస్తాదుల్ని పంపించింది, ఉక్కుముక్కల వంటి హంతకుల్ని నియోగించింది, ఈగల్ని విదిలించినట్లు విదిలించేశాడు షాడో. తన దృష్టిబద్ధంలోకి వచ్చిన వారి స్థావరాలన్నింటినీ సర్వనాశనం చేసేశాడు. బలప్రయోగం సరైన ఫలితాలను ఇవ్వకపోవటాన్ని గమనించి తన పంథాను మార్చుకుంది కిల్లర్స్ గ్యాంగ్. ప్రలోభాల బాట నెంచుకుంది. 3 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించింది మొదట షాడో తలను తెచ్చి తమకు సమర్పించిన వారికి. సరైన ఫలితం రాలేదు. 3 కోట్లు కాస్తా 300 అయినాయి. అతి కొద్ది కాలంలోనే ఆ అంకె 3000 కోట్లకు చేరుకుంది. తమను ఎదిరించటాన్ని మానుకుని తమతో చేయి కలిపితే తాము ప్రపంచాన్ని జయించిన తరువాత తాను కోరుకున్న దేశానికి చక్రవర్తిని చేస్తామని కూడా ప్రకటించింది ఆ గ్యాంగ్. ఆ బెదిరింపులకు ఆ ఆశలకు లొంగలేదు షాడో. గ్యాంగ్ సభ్యులు ఎక్కడ తారసపడినా రాక్షసుడి మాదిరి వారిని దెబ్బతీయటాన్ని మానుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో తమ సభ్యులందరికీ షాడోని అవాయిడ్ చేయమని సూచనలు పంపించింది గ్యాంగ్. అటాక్ చేయటానికి బదులుగా షాడో బలహీనతల్ని గమనించవలసిందిగా ఆర్డర్స్ జారీ చేసింది. దురదృష్టం ఏంటంటే ఒకటి కాదు, 1000 ఉన్నాయి షాడోకి బలహీనతలు. తన కలల రాణి బిందు అతనికి ప్రాణం. తనతో పాటు పనిచేస్తున్న స్టార్ ఏజెంట్ ముఖేష్, కొరియర్ ఏజెంట్ శ్రీకర్లకు ఏదైనా జరిగితే తట్టుకోవటం చేతకాదు అతనికి. సిబిఐ సెక్యూరిటీ కెప్టెన్ వాసు, కులకర్ణి గారికి డ్రైవర్గా పనిచేసే చంద్ర, సెక్రటరీ సులోచన, రిసెప్షనిస్టు బెట్టి, వీరు మాత్రమే కాదు సిబిఐలో ఉన్న ప్రతి మనిషి అతనికి ఆప్తులే. అందరికంటే అధికం అతని ఆరో ప్రాణం అస్సాం రౌడీ గంగారాం. షాడోని కార్చిచ్చు అంటే గంగారాంని ఈదురుగాలి అనేవాళ్లు. దొంగగా జీవితం గడుపుతున్నప్పుడు అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన పోలీస్ అధికారులందరూ షాడోని పట్టుకోవాలంటే అంతకు ముందుగా గంగారాంని పట్టుకుంటే సరిపోతుందని భావించేవాళ్లు. పొట్టిగా లావుగా పిచ్చివాడిలా కనిపించే గంగారాంని పట్టుకోవటం కంటే షాడోని బంధించటం తేలికని తెలిసిరావటం వలన ఏమీ చేయలేక చేతులెత్తేశారు. సిబిఐలో చేరబోతున్న సమయంలో గంగారాంని తీసుకుపోయి అస్సాంలో సెటిల్ చేసేశాడు షాడో. తమ పాత జీవితాన్ని వదిలి కొత్తగా జీవించమని చెప్పి తను వచ్చేశాడు. అంచెలంచెలుగా ఎదిగిపోయాడు గంగారాం. ఎన్నెన్నో వ్యాపారాలు, వ్యాపకాలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దగ్గర దగ్గరగా 25 మంది సెక్రటరీలు, 25 దేశాల్లో తన బ్రాంచ్లు. బీహార్ బందిపోటు ఠాకూర్ రామ్చంద్, రాజస్థాన్ స్మగ్లర్స్ రామ్ దయాళ్ సోదరులు టైగర్ మున్నా, రామభక్త హనుమాన్,
స్వాతంత్రం రాకముందు పందెం కట్టి గవర్నర్ జనరల్ భవన్ తినే కొల్లగొట్టిన కన్నస్వామి అందరూ అయిన వాళ్లే, అందరూ అతని బలహీనతలే. ఎవరికి ఏమాత్రం కష్టం వచ్చినా చలించిపోతాడు షాడో. తనను తాను మరిచిపోయి ప్రతీకారం కోసం తహతహలాడిపోతాడు. మంచి చెడుల విచక్షణ మరిచిపోయి ఆ సమయంలో అటాక్ చేయగలిగితే షాడోని మట్టుబెట్టటం చాలా తేలిక అనే నిశ్చితాభిప్రాయానికొచ్చి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసింది కిల్లర్స్ గ్యాంగ్. అటువంటి ప్రయత్నాల్లో ఒకటి ఈ టార్గెట్ షాడో. 6 అడుగుల ఎత్తుంటాడు చెబ్బి. దట్టమైన బవిరిగెడ్డం, పెద్ద పెద్ద మీసాలు, భుజాల మీదకి పరుచుకుంటున్న పొడవాటి జుట్టు, నిగనిగ మెరిసే కళ్ళు. పొడవాటి బాణాకర్రను పట్టుకుని అతను ఆటోలో నుంచి దిగటాన్ని గమనించి గబగబా దగ్గరికి పోయాడు షిన్చిరా పట్టణంలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న కానిస్టేబుల్. ఎవరు నువ్వు? ఏం పని నీకు ఈ సిటీలో? కనుబొమ్మలు ముడిచి అందరికీ వణుకు పుట్టించే పోలీస్ చూపు చూస్తూ అడిగాడు. అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్పే అలవాటు చెబ్బీకి ఎప్పుడూ లేదు. వట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్వి, లా అండ్ ఆర్డర్ మనిషివి కాదు. నా ఊసు నీకు దేనికి? తన లాల్చీ జోబులో నుంచి తిరంగా బీడీ కట్టలో నుంచి ఒక బీడీని తీసి వెలిగించుకుంటూ చాలా గౌరవంగా చెప్పాడు. అడిగిన దానికి సరైన సమాధానం రాకపోగా తన ఎదుటే బీడీని వెలిగించుకోవటం నచ్చలేదు కానిస్టేబుల్కి. పబ్లిక్ ప్లేస్లో పొగ త్రాగటం నేరం. తలను ఇంకాస్త ముందుకు వంచి మరింత కోరగా చూస్తూ చెప్పాడు. నాకు తెలుసు, 100 or 200 ఫైన్ వేస్తారు. రసీదు పుస్తకముందా? కొంచెం కూడా బెదరకుండా సమాధానమిచ్చాడు చెబ్బి. అవధులు దాటిపోయింది కానిస్టేబుల్ ఆగ్రహం. దారీడొంక సరిగ్గా లేని ఏదో పల్లెటూరు నుంచి వచ్చిన ఒక మొరటు మనిషి తనను చూసి బెదిరిపోకుండా నిలబడటమే కాకుండా ఎదురు సమాధానాలు చెప్పటమా? షిన్చిరా సిటీ పోలీసులంటే ఏమననుకుంటున్నాడు? మహావేగంగా చేయి జాచాడతను. చెబ్బి ధరించి ఉన్న లాల్చీ ముందు భాగాన్ని ఓడిసి పట్టుకున్నాడు. పట్టుకున్నానని అనుకున్నాడు కాని జరగలేదా పని. అతని చేయి కంటే వేగంగా వెనక్కి జరిగాడు చెబ్బి. చేతిలో ఉన్న బీడీని పెదవుల మధ్యకు చేర్చుకోవటం, తన లాల్చీని పట్టుకోబోయిన అతని చేతిని మెలిపెట్టి బలంగా వెనక్కి నెట్టటం చిటికి వేసేలోపు జరిగిపోయింది. అయ్య బాబోయ్, విరిగిపోయింది నా చెయ్యి, చచ్చిపోయాను నేను. దారుణమైన బాధతో కళ్ళ వెంట నీళ్లు ప్రత్యక్షమవుతుండగా పెద్దగా అరిచాడు కానిస్టేబుల్. ఎవరి పనుల మీద వాళ్లు బిజీ బిజీగా తిరుగుతున్నారు పౌరులు. చటుక్కున ఆగిపోయి ఆ దృశ్యాన్ని చూడటం మొదలుపెట్టారు. చెవులు చిల్లులు పడిపోయేటట్లు హారన్లు మోగిస్తూ పోతున్నాయి వెహికల్స్. స్పీడ్ బ్రేకర్లు ఎదురైనట్లు సడన్ బ్రేకులతో ఆగిపోయాయి. కానిస్టేబుల్ నోటి నుంచి అరుపు వెలువడిన ఆరో క్షణంలో ప్రత్యక్షమైంది పెద్ద గుంపు. అయ్యో పాపం, ఎవరో అమాయకుడి మాదిరిగా ఉన్నాడు. మన పోలీసుల గురించి పూర్తిగా తెలిసి ఉండదు. స్టేషన్కి తీసుకుపోయి మక్కెలు విరగేస్తారు. జాలి గొలిపే కంఠంతో కామెంట్ చేశాడు ఆ గుంపు మధ్యలో ఉన్న పౌరుడొకతను. వెళ్ళిపో భాయ్, దూరంగా వెళ్ళిపో. మా కానిస్టేబుల్స్ మీద చెయ్యి వేయటం మహానేరం. ధైర్యం చేసి చెబ్బీకి మాత్రమే వినిపించేటట్లు చాలా చిన్నగా హెచ్చరించాడు ఇంకో పౌరుడు. నేరమని ఊరికే చెప్పటం లేదు. ఈ పాటికి ఎస్ఐ సాబ్ బయలుదేరే ఉంటాడు. నీకు రోజులు మూడిపోయినట్టే, తను కూడా చెప్పాడు చెబ్బీకి దగ్గరగా ఉన్న మరో మనిషి. పెదవుల చివర పెట్టుకున్న బీడీని 2 పీల్పుల్లో ఫినిష్ చేసి క్రింద పడేశాడు చెబ్బి. మందపాటి చెప్పులున్నాయి అతని పాదాలకు. వాటితో ఆ బీడీని నలిపేశాడు. ఇంకా చాలా రోజులున్నాయి నాకు. ఇప్పుడిప్పుడే మూడిపోవటానికి ఛాన్స్ లేదు గాని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు ఆ పౌరుడి వంక చూస్తూ. ఒంటికి సరిపడని పదార్థమేదో నోటిలో పెట్టుకున్నట్టు వెగటుగా తయారైంది ఆ పౌరుడి ముఖం. నీతో అచ్చిక బుచ్చికలాడానని తెలిస్తే నీకంటే ముందుగా నా మక్కెలు విరిగిపోతాయి. అడిగేదేదో ఆ కానిస్టేబుల్నే అడుగు.
గబగబా చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడే ఆగలేదు. అర్జెంటు పనేదో అప్పుడే గుర్తుకు వచ్చినట్లు హడావిడిగా వెళ్లిపోయాడు. అవతలకి బలమైన దెబ్బ తగిలి చచ్చుబడినట్లు వేలాడబడిపోయింది కానిస్టబుల్ చేయి. చెబ్బి నెట్టిన తరువాత నేల మీద చతికిలు పడిపోయి ఉన్నాడు. ముందుకు వంగి అతని భుజం మీద చేయి వేశాడు చెబ్బి. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మేరా దోస్త్ అని అతన్ని రిక్వెస్ట్ చేయబోయాడు. మాట అతని పెదవుల్ని దాటి బయటకు రాకముందే గుమికూడిన పౌరుల్ని తన చేతిలోని లాఠీతో చెదరగొడుతూ రానే వచ్చాడు ఎస్ఐ సాబ్. ఎవరు ఎవర్రా మా కానిస్టేబుల్ మీద చెయ్యి వేసింది? ఎవడా దుష్మన్ అంటూ వెనకా ముందు చూసుకోకుండా ముందుకు వంగి ఉన్న చెబ్బి వెన్నుమీద పెడీమని కొట్టాడు లాఠీతో. గొంతు చినిగిపోయేటట్టు ఆర్తనాదం చేసి అలాగే ముందుకు పడిపోవాలి చెబ్బి. అతని అంచనా ప్రకారం పడిపోయిన తర్వాత నీళ్లలో నుంచి బయటకు తీయబడిన చేప మాదిరి గిలగిల్లాడిపోవాలి. అటువంటి పనులేవీ జరగలేదు. తోక మీద దెబ్బపడిన త్రాచుపాము మాదిరి చివ్వున పైకి లేచాడు చెబ్బి. ఎవరని అనుకుంటున్నావు బే నన్ను? ఏం జరిగిందో తెలుసుకోకుండా మీదకి ఎగబడితే చూస్తూ ఊరుకునే చచ్చుముఖాన్ని అనుకుంటున్నావా అంటూ తన చేతుల్లోనే ఉన్న బాణాకర్రను బలంగా ముందుకు చాచి అతని పాదాల మధ్యకు నెట్టాడు. బ్యాలెన్స్ నిలుపుకోవటం అసాధ్యమైపోయింది ఎస్ఐ సాబ్కి. ఎంత ప్రయత్నించినా నిలబడి ఉండటం అసాధ్యమైపోయి కానిస్టబుల్ మాదిరి చతికిలబడిపోయాడు నేల మీద. ఏం మనుషులరా మీరు, సరైన దెబ్బ పడకముందే గావు కేకలు చతికిలబడిపోవటాలు. షిన్షిరా సిటీ పోలీసులంటే నిప్పు ముద్దలని చెబితే ఏమో అనుకుంటూ వచ్చాను, ఒట్టి కట్టుగద్దలని తేలిపోయింది అంటూ నోళ్లు తెరుచుకు చూస్తున్న గుంపుకేసి తిరిగాడు చెప్పి. అయ్యలు, మీలో ఎవరైనా దయచేసి చెప్పండి నేను అని మొదలు పెట్టాడు. పూర్తి కాలేదు మాట. తమ ఎదుట ఎవరో బ్రహ్మరాక్షసుడు నిలబడి ఉన్నట్లు చెదిరిపోయారు అందరూ. ఒకటి నుంచి నాలుగంకెలు లెక్కబెట్టే లోపల కలికానికి కూడా కనిపించకుండా దూరంగా వెళ్లిపోయారు. అరెస్ట్ చేయండి ఈ బద్మాష్ కాళ్ళు చేతులకు సంకెళ్లు తగిలించి స్టేషన్కి తరలించండి. కమోన్! కింది నుంచి లేవకుండానే పెద్ద కంఠంతో అరిచాడు ఎస్ఐ సాబ్. అప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు కాని తమ బోట్ల శబ్దంతో ఆ ఏరియాని అల్లకల్లోలం చేస్తూ వచ్చేశారు 10 మంది పోలీసులు. 4 అడుగుల పొడవున్న తమ లాఠీలతో విరుచుకు పడిపోయారు. బాణాకర్రను బిగించి పట్టుకుని తను కూడా రెచ్చిపోదామని అనుకున్నాడు చెప్పి. నవ్వులాటగా మొదలైన ఆ గొడవ చాలా సీరియస్ టర్న్ తీసుకుందని అర్థమవటం వలన ఆగిపోయాడు. అనవసరంగా శ్రమ పడకండి, పారిపోయే ప్రయత్నం చేయను, మిమ్మల్ని ఎదిరించే పని కూడా పెట్టుకోను, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. సమాధానం చెబితే మీరు ఆగమన్నా ఇక్కడ ఆగను, దయచేసి నాకు సమాధానమివ్వండి. ఒంటి మీద పడుతున్న లాఠీలను పట్టించుకోకుండా ముఖం మీదకి వస్తున్న వాటిని మాత్రం అడ్డుకుంటూ మహామర్యాదగా వేడుకున్నాడు. వినిపించుకోలేదు ఎవ్వరు, పిచ్చిగా కొట్టేశారు, మీద పడి నేలకు దొర్లించారు, చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు. నీ పని అయిపోయింది, కండలు కండలు ఊడి వచ్చేటట్లు లోకప్లో పడేసి విరగ్గొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. అతను తమకు దొరికిపోయాడని నమ్మకం చిక్కిన తరువాత కింద నుంచి లేస్తూ రంకెలు పెట్టాడు ఎస్ఐ సాబ్. సాబ్, ఎస్ఐ సాబ్, నా చెయ్యి పనిచేయటం లేదు, నా చేతిని వాడు విరిచేశాడు. తను కూడా లేచి నిలబడుతూ జాలిగొలిపే కంఠంతో చెప్పుకున్నాడు మొట్టమొదటిగా దెబ్బతిన్న ట్రాఫిక్ కానిస్టబుల్. స్టేషన్కొచ్చి కంప్లైంట్ రాసివ్వు, సాక్ష్యాలుంటే వాటిని కూడా తీసుకురా. సాయంత్రం వరకు నీకు డ్యూటీ ఉంది, ముందు అది పూర్తి చేయి గంభీరంగా చెప్పాడు ఎస్ఐ సాబ్. వట్టి అహంభావి మాదిరిగా కనిపిస్తున్న ఆ పోలీస్ అధికారిలో అంతకు ముందు వరకు కనిపించని ఇంకో పర్సనాలిటీ కనిపించింది చెబ్బీకి. తనను పట్టుకున్న వారిని విదిలించి కొట్టి తన దారిన తను వెళ్లిపోవాలని అనుకుంటున్నాడతను. ఆ కోరికను వెంటనే అదిమేసుకున్నాడు. ఏదీ నా వెహికల్ ఎక్కడా అడిగాడు ఎస్ఐ సాబ్. బర్రుమని మోతలు చేస్తూ వచ్చి నిలబడింది ఒక పోలీసు వాహనం.
శిలా విగ్రహం మాదిరి నిలబడి ఉన్న చెబ్బీని నెట్టుకుంటూ తీసుకుపోయి అందులో కూర్చోబెట్టారు పోలీసులు. పావుగంట తరువాత స్టేషన్ ముందు ఆపి మరోసారి నెట్టుకుంటూ లోపలికి తీసుకుపోయారు అతన్ని. స్వయంగా దగ్గరుండి లాకప్ తలుపులు తెరిపించి మెడ మీద చెయ్యి వేసి లోపలికి తోశాడు ఎస్ఐ సాబ్. సరైన సమయంలో వచ్చి వాడిని కమ్ముకున్నారు మీరందరూ, చాలా సంతోషంగా ఉంది. బయటికి పోయి చాయ్ తాగిరండి, నాకు కూడా తీసుకురండి, లాకప్ గది వెలుపల నిలబడిన వారందరికీ చెప్పాడు. సంతోషంగా తలలు ఊపి వెనుతిరగబోతుండగా, వాడికి కూడా రెండు కప్పులు తీసుకురండి, రెండు రొట్టెలు కూడా అని చెప్పాడు. లాకప్ చివరి భాగంలో ఉన్న ఒక సిమెంటు దిమ్మ దగ్గరకు పోయి తీరికగా కూర్చోవాలని అనుకుంటున్న చెబ్బీకి వెంటనే కలిగింది విపరీతమైన ఆశ్చర్యం. ఒకేసారి రెండు ఛాయలు తాగుతానని ఎలా తెలుసు? ఆశ్చర్యాన్నైనా కోపాన్నైనా ఎంతోసేపు దాచుకోవటం అలవాటు లేకపోవటం వలన సూటిగా అడిగేశాడు. ఛాయలు తాగటం ఒక్కటే కాదు, ఈత చెట్టుకు వేలాడదీసిన కుండలు కనిపించినా నీకు ఆత్రమాగదు, రెండు కుండల్ని ఖాళీ చేస్తే గాని నీ దాహం తీరదు. లోకప్ లోపలికొచ్చి ఒక గోడను ఆనుకొని నిలబడుతూ మృదు స్వరంతో అన్నాడు ఎస్ఐ సాబ్. తన తల గిర్రున తిరుగుతున్న అనుభూతి కలిగింది చెబ్బీకి. ట్రాఫిక్ కానిస్టబుల్ మాటలకు సమాధానమిస్తున్న సమయంలో తనకు కనపడి కనపడనట్లు గోచరించిన రెండో పర్సనాలిటీ ఇప్పుడు చాలా స్పష్టంగా తన ఎదుట ప్రత్యక్షమవటం విచిత్రంగానే తోచింది అతనికి. అయ్యా, నేను అధికంగా మాట్లాడినట్లు ఏదైనా మీకు అనిపించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి, మీరెవరో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు. నా గురించి చెప్పటానికి ఏమీ లేదు గాని నీ గురించి చెబితే వినటానికి సిద్ధంగా ఉన్నాను, చిరునవ్వుతో అన్నాడు ఎస్ఐ సాబ్. మరింత అయోమయానికి గురైనాడు చెబ్బి. నా గురించి చెప్పలేను, నాకొక ఇన్ఫర్మేషన్ అంటూ మొదలు పెట్టబోతుండగా చేతినెత్తి ఆపేశాడు ఎస్ఐ సాబ్. బీహార్ బందిపోటు ఠాకూర్ రామ్చంద్కి ముఖ్యమైన బాడీగార్డు నువ్వు, నీ పేరు చెబ్బి. నీ బాసు కోసం స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు నా చిన్నతనం నుంచి వెతుకుతూనే ఉన్నారు. అతని బాడీగార్డువి నువ్వు ఈ పట్టణంలోకి వచ్చావని తెలిస్తే ఆవురుమని సంతోషించి ఆఘమేఘాల మీద వచ్చేస్తారు. నీ కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టి తమ వెంట తీసుకుపోతారు అన్నాడు ఎస్ఐ సాబ్. లాల్చీ జేబులో ఉన్న తిరంగా బీడీ కట్టను బయటకు తీయబోయి మధ్యలోనే ఆగిపోయాడు చెబ్బి. పర్వాలేదు, బీడీ కాల్చుకోవచ్చు, పర్మిషన్ ఇచ్చాడు ఎస్ఐ సాబ్. బీడీని వెలిగించుకొని పొగను గుండెల నిండా పీల్చుకుంటూ తల ఊపాడు చెబ్బి. ఎక్కడో ఉన్న బీహార్ నుంచి నువ్వు ఈ మారుమూలకి రావటం దేనికి అడిగాడు ఎస్ఐ సాబ్. అదే సాబ్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అడిగిన వెంటనే సమాధానం ఇచ్చుంటే ఈ పాటికి హాయిగా ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడిని అన్నాడు చెబ్బి. గోడను ఆనుకుని నిలబడి ఉన్న ఎస్ఐ సాబ్ అందుకు ఏదో ఒక సమాధానం ఇవ్వకముందే పరుగు పరుగున లాకప్ దగ్గరకొచ్చేశాడు స్టేషన్ వెలుపల సెంట్రీ డ్యూటీ చేసే ఇంకో కానిస్టబుల్. సడన్గా మారిపోయే ఎస్ఐ సాబ్ ముఖ కవళికలు, సాఫ్ట్గా ఉన్న చూపులు కరుకుగా మారాయి. ఠక్కున అటెన్షన్లో నిలబడి స్మార్ట్గా సాల్యూట్ చేశాడు ఆ కానిస్టబుల్. 10 క్వాలిస్ కార్ల కాన్వాయ్ వస్తోంది సాబ్, మన దగ్గరికే అనిపిస్తోంది, ఏకబిగిన చెప్పి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్ళిపోయాడు వెలుపలికి. లోకప్లో నుంచి బయటపడి వచ్చే వ్యవధి ఎస్ఐ సాబ్కి లభించలేదు. దుమ్ముతెరలు రేపుతూ స్టేషన్ ముందు ఆగిన కాన్వాయ్ మధ్య భాగంలో ఉన్న వెహికల్ నుంచి దిగింది ఒక పొట్టి పర్సనాలిటీ. పిచ్చి పిచ్చిగా ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి విదిలించుకుంటూ వేగంగా స్టేషన్లోకి ఎంటర్ అయింది. తన చేతుల్లో ఉన్న గన్ని కిందకి వదిలేసి తమ పై అధికారులకు చేసినట్లు గబుక్కున సాల్యూట్ చేసిన సెంట్రీ వంక చాలా ఆదరంగా చూసింది. మీ పెదనాన్నం మొన్న 3 రోజుల క్రితం మా కోస్గిల్ సిటీకి వచ్చి నాకు జున్నుపాలు బహుమతిగా ఇచ్చాడు బే, చాలా రుచిగా ఉన్నాయి, మెచ్చుకున్నానని చెప్పు అని అన్నాడు. తన ఛాతీ అప్పటికప్పుడు ఇంకో 2 అంగుళాలు విస్తరించినట్లుగా పొంగిపోయాడు ఆ కానిస్టబుల్. మీ ఎస్ఐ సాబ్ ఎక్కడా అని అడుగుతూనే లోపలి గదుల్లోకి వచ్చింది ఆ పర్సనాలిటీ.
లాకప్ గదుల దగ్గర ఉన్నారు అని ఆ కానిస్టేబుల్ సమాధానం చెప్పకముందే గబగబా ఎదురుపోయాడు ఎస్ఐ సాబ్. శాల్యూట్ చేయలేదు, వినయంగా నమస్కారం చేశాడు. మా చెబ్బీగాడు మీ వాళ్లతో గొడవపడి ఇక్కడికి తీసుకురాబడ్డాడట, నడుం మీద చేతులు వేసుకుంటూ అంది ఆ పర్సనాలిటీ. అహో గంగూ, ఇక్కడున్నా, నేనిక్కడున్నాను. లాకప్ నుంచి చెవులు చిల్లులు పడిపోయేటట్లు వినవచ్చింది చెబ్బీ కంఠం. నవ్వులు మయమైపోయింది ఆ పర్సనాలిటీ వదనం. నీకు ఒళ్ళు పెరిగింది తప్ప మెదడు పెరగలేదు బే. బస్ స్టేషన్లో దిగి దిగగానే గట్టిగా ఒక కేక పెట్టున్నట్లయితే క్షణాల మీద నాకు తెలిసిపోయి ఉండేది. మొద్దు ముఖంగాడివి, అనవసరంగా తన్నులు తిన్నావు. మూడే మూడు అంగల్లో లోకప్లోకి ఎంటరై చెబ్బీని గాఢంగా కౌగలించుకుంటూ అంది ఆ పర్సనాలిటీ. అర్జెంటుగా నీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది, అతి ప్రయత్నం మీద అతని చేతుల్లో నుంచి బయటపడుతూ అన్నాడు చెప్పి. ఎప్పుడూ లేనిది, మూడు రోజుల నుంచి ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నారు స్పెషల్ బ్రాంచ్ మనుషులు, అదేమిటో తెలుసుకోవటానికే నేనొచ్చాను చెప్పి చెయ్యి పట్టుకుని లోకప్లో నుంచి ఎస్ఐ సాబ్ గదిలోకి నడిపిస్తూ చెప్పింది ఆ పర్సనాలిటీ. ఎస్ఐ సాబ్ టేబుల్ ముందున్న కుర్చీలో చతికిల పడుతూ చుట్టూ చూశాడు చెప్పి. ముఖ్యంగా ఎస్ఐ సాబ్ వైపే మూడుసార్లు. మనోడే, మనం ఏం చెప్తే అది అక్షరాలా చేసి చూపించేవాడే, నువ్వు తటపటాయించవలసిన పనేమీ లేదు. అక్కడే నిలబడిన ఎస్ఐ భుజం మీద ఒక చరుపు చరుస్తూ చెప్పింది ఆ పర్సనాలిటీ. నవ్వుతూ నవ్వుతూ ప్రేమపూర్వకంగా చరిచిన చరుపది. బండరా ఏదో వచ్చి భుజం మీద పడినట్లు ముందుకు వంగిపోయాడతను. ఆటో దిగి దిగగానే ట్రాఫిక్ కానిస్టేబుల్తో జరిగిన గొడవ వెంటనే కనుల ముందు మెదిలింది చెబ్బీకి. లాఠీని పట్టుకొని పిశాచం మాదిరి వచ్చేశాడు ఆ ఎస్ఐ. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండా ఏకాఏకిన ఉతుకుడు మొదలు పెట్టేశాడు. అటువంటి మనిషిని పట్టుకుని మనోడే అంటున్నాడు గంగారాం. మతలబు ఏమై ఉండు ఉంటుందా? అరే బుద్ధు, షిన్షిరా సిటీ అంటే పెద్ద చిచోరీ పట్టణం. మెత్తగా ఉంటే మెడల మీదకెక్కి డాన్సులు చేసేస్తారు. నేను చెప్పాను ముందుగా ముఖం మీద కొట్టి తర్వాత మాట్లాడమని, నవ్వుతూ చెప్పి ఎస్ఐ సాబ్ టేబుల్ అంచు మీద కూర్చున్నాడు గంగారాం. ఒట్టొట్టి మాటలతో టైం వేస్ట్ చేయడం దేనికి సాబ్, విషయానికొస్తే బాగుంటుంది కదా, చిన్నగా హెచ్చరించాడు ఎస్ఐ సాబ్. మొన్న మూడు రోజుల క్రితం మౌషన్పుర రైల్వే స్టేషన్ దగ్గర రామ్చంద్ సాబ్కి మూడు కొత్త ముఖాలు కనిపించాయట. వాటిలో ఒకటి అబూబకర్దట, చటుక్కున చెప్పేశాడు చెబ్బి. అబూబకర్! ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉన్నట్టు కనిపించే గంగారాం ముఖం ఒక్కసారిగా సీరియస్గా మారిపోయింది. జాలి దయా అనే మాటలకు అర్థం తెలియని నరరూప రాక్షసుడతను. ఒట్టి చేతులతోనే లావుపాటి బండరాళ్లను బద్దలు కొట్టగల బలవంతుడు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎంతటి తెలివిగల వారినైనా పల్టీలు కొట్టించగల మేధాశక్తి సంపన్నుడు. వాడెక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నాడని అప్పుడెప్పుడో తెలిసింది నాకు. పని కట్టుకుని మన దేశంలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చి ఉంటుంది, తనలో తాను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు గంగారాం. మా ఠాకూర్ సాబ్కి కూడా వచ్చింది అదే అనుమానం, ఎదురుపడి అతన్నే అడిగేద్దామని అనుకున్నాడు అన్నాడు చెబ్బి. మరి ఎందుకు అడగలేదు? స్పెషల్ బ్రాంచ్ సూపరింటెండెంట్ సుక్కూర్ మియా కూడా అక్కడే కనిపించాడు. అతని కంట పడితే లేనిపోని గొడవలైపోతాయని ఆగిపోయాడు చెప్పాడు చెప్పి. మరింతగా ముడుచుకుపోయింది గంగారాం ముఖం విపరీతమైన ఆలోచనలతో. సుక్కూర్మియా మౌషన్పుర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే మరి అతని ఏజెంట్లు ఇక్కడికి రావటం దేనికి? ఉన్నట్లుండి ఎస్ఐ సాబ్ వైపు తిరుగుతూ అడిగాడు. అదే సాబ్ ఇప్పుడొచ్చిన చిక్కు, సిటీలోకి కొత్తగా వచ్చిన వాళ్లని గమనించుకుంటూ ఉండమని మా వాళ్లందరికీ చెప్పాను. తెలివి తక్కువ ట్రాఫిక్ కానిస్టేబుల్ అనవసరంగా చెబ్బీ మీద పడి చావు దెబ్బతిన్నాడు అన్నాడు ఎస్ఐ. అది కాదు బే, ఇంకేదో ఉంది. సౌత్ ఆఫ్రికాలో చింపాంజీల మధ్య చక్కర్లు కొడుతూ బతకవలసిన అబూబకర్ మనకు చాలా దగ్గరగా రావటం, దేశంలోకి అనుమానించదగ్గ పర్సనాలిటీలు ఏవొచ్చినా అడ్డుకొని అరెస్టు చేయవలసిన స్పెషల్ బ్రాంచ్ జనం బాడీగార్డుల మాదిరి దూరదూరంగా నిలబడి వింత చూస్తూ ఉండటం,
ఏదో జరుగుతోంది అంటూ చెబ్బీ ముఖంలోకి సూటిగా చూశాడు. చిన్న చిన్న విషయాలకు బెదిరిపోయే ఘటం కాదు రామ్చంద్. నిన్ను పని కట్టుకుని నా కోసం పంపించాడంటే అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేమిటి అని అడిగాడు సూటిగా. నువ్వే కారణం. అబూబకర్ నీకోసమే వచ్చి ఉంటాడని ఠాకూర్ సాబ్ అనుమానం. తను కూడా సూటిగానే చెప్పేశాడు చెప్పి. నాకోసమా? నాకోసం అక్కడెక్కడి నుంచో కాళ్లు కొట్టుకుంటూ ఇక్కడికొచ్చాడా అంటూ ఎస్ఏ వైపు చూశాడు గంగారాం. ముందుగా నేను పోయి సిటీలోకి వచ్చిన స్పెషల్ బ్రాంచ్ గాళ్లందర్నీ పట్టుకొస్తాను. లోకప్లోకి నెట్టి రెండు తీతలు తీస్తే వాళ్ల సెటప్ ఏమిటో తెలిసిపోతుంది ఉత్సాహంగా అన్నాడతను. నువ్వు ఆవేశపడకు. స్పెషల్ బ్రాంచ్ జోలికి పోతే నీకు ఆ తర్వాత మంచి నీళ్లు కూడా పుట్టవు అంటూ ఇంకొకసారి చెబ్బీ వైపు చూశాడు గంగారాం. నీ అభిప్రాయం చెప్పుబే, నువ్వేమననుకుంటున్నావు అని అడిగాడు. అబూబకర్ టార్గెట్ నువ్వు కాదు, నిన్ను దెబ్బ కొడితే షాడో సాబ్ రోడ్డు మీదకొస్తాడు క్లుప్తంగా చెప్పాడు చెబ్బి. రక్తం లేనట్టు తెల్లగా మారిపోయింది గంగారాం వదనం. పెదవులు స్వల్పంగా వణికాయి. టేబుల్ అంచుమీద నుంచి జర్రున జారి నిఠారుగా నిల్చున్నాడు. పిలిపించు భాయ్, మన వాళ్లందర్నీ వెంటనే ఇక్కడికి పిలిపించు. ఈ అబూబకర్ గాడి వ్యవహారం ఏమిటో తేల్చి పారేద్దాం అంటూ ఆర్డర్ ఇచ్చాడు. గిరుక్కున వెనక్కి తిరిగి స్టేషన్ వెలుపలికి పోలేదు ఎస్ఐ సాబ్. చేతిలోనే ఉన్న లాఠీతో తన టేబుల్ మీద దబదబా మూడు దెబ్బలు వేశాడు. స్టేషన్ పైభాగంలో ఉన్న సైరన్ చెవులు చిల్లులు పడేటట్లు మోగడం మొదలు పెడితే ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో అంతకు మూడింతలు వెంటనే కనిపించింది. బిలబిలలాడుతూ వచ్చి అటెన్షన్లో నిలుచున్నారు అతని కానిస్టేబుల్స్ అందరూ. స్టేషన్ని కవర్ చేయండి, బస్టాప్లన్నింటినీ కనిపెట్టుకుని ఉండండి, చోర్ బజార్లో ఉన్న మన ఇన్ఫార్మర్స్ అందర్నీ అలర్ట్ చేయండి, చాందనీ చౌక్ దగ్గరికి పోయి రతన్ బాయిని వెంటనే తీసుకురండి అని ఆర్డర్ ఇచ్చాడు. స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వరుసల్లో నిలబడి ఉన్నారు గంగారాం కాన్వాయ్లో వచ్చిన అతని సెక్రటరీలు కొందరు. ఫోన్ ఇవ్వండి బే, ఫోన్ అరిచాడు గంగారాం. మూడే మూడు అంగల్లో దగ్గరికొచ్చి తన దగ్గరున్న ఫోనును అతనికి అందించాడు ఒక సెక్రటరీ. చకచకమని ఒక నెంబర్ని నొక్కాడు గంగారాం. చెవి దగ్గర పెట్టుకుని కనులు మూసుకున్నాడు. మూడుసార్లు వినవచ్చింది రింగు. నాలుగోసారి మోగక ముందే అతన్ని పలుకరించింది ఒక పసికంఠం. ఏ గూగూ, చిటికెలో మాయమైపోయింది గంగారాం ముఖంలోని సీరియస్నెస్. పెద్ద నవ్వు ప్రత్యక్షమైంది దాని స్థానంలో. నేనే బాబాయిని మాట్లాడుతున్నాను. మమ్ము తినటం అయిపోయిందా అడిగాడు ఆప్యాయంగా. బాబాయ్ గూగూ మరోసారి వినవచ్చింది. ఇంకొకసారి ఏదో మాట్లాడబోయాడు గంగారాం. వెంటనే అతనికి అడ్డం వచ్చింది బిందు కంఠం. వద్దు వద్దన్న కొద్దీ వెధవ సెల్ఫోన్లు వారానికొకటి పంపించి వీడిని చెడగొట్టేస్తున్నావు. చేతికొచ్చిన నెంబర్లన్నింటినీ నొక్కి చావగొట్టేస్తున్నాడు. ముక్కు ముఖం తెలియని వాళ్లందరికీ సారీలు చెప్పలేక చచ్చిపోతున్నాను కోపంగా అంది. చిన్నపిల్లాడు ఫోన్ చేస్తే సంతోషించాల్సింది పోయి చిరాకులు పడే వాళ్లు అసలు మనుషులే కాదు. ఆ నెంబర్లేవో నాకు పంపించు అన్నాడు గంగారాం. చిరాకుగా మాట్లాడిన వాళ్ల నెంబర్లు గనక అతనికి పంపిస్తే జరిగేదేమిటో బిందుకు కూడా తెలుసు. అటువంటివేమీ అవసరం లేదు గాని ఈ సమయంలో ఎందుకు ఫోను అడిగింది. గురువుగారితో అర్జెంటుగా మాట్లాడాలి సూటిగా చెప్పాడు గంగారాం. ముసలి బాస్ కబురు పెడితే వెళ్లి మూడు రోజులయ్యింది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు నిష్ఠూరంగా అంది బిందు. సిబిఐ హెడ్ కులకర్ణి గారిని ముసలి బాస్ అనే అంటుందామే. మర్యాదగా ఉండదని ఎవరు ఎన్నిసార్లు హెచ్చరించినా తన పద్ధతిని మార్చుకోదు. అబూబకర్ అనే హంతకుడు ఠాకూర్ రామ్చంద్కి కనిపించాడని, అతని రాక తనలో రకరకాల అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయని బిందుకు చెప్పలేదు గంగారాం. ఆమె భయపడుతుందని మాత్రం కాదు, కామ్గా కూర్చోదు. అర్జెంటుగా షాడో స్నేహితులందరికీ కబురందిస్తుంది. రాజస్థాన్ స్మగ్లర్స్ రామ్ దయాళ్ సోదరుల దగ్గర నుంచి ఎక్కడో ఉండే రామ్ భక్త హనుమాన్ వరకు
అందరూ అలర్ట్ అయిపోతారు. అబూబకర్ కనిపించే వరకు అన్ని పట్టణాల్లోనూ అలజడులు సృష్టించి అందరినీ హడలు కొట్టేస్తారు. వచ్చే నెలలో ఏదో పండగ రోజు ఉందట. మన జాంజాం బస్తీ అమ్మవారికి బ్రహ్మాండమైన జాతర జరిపిస్తే బాగుంటుందని ముచ్చట పడుతున్నారు మన వాళ్ళందరూ. చిన్న గురువు గారిని తీసుకుని 3 రోజుల ముందే నువ్వొచ్చి ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అప్పటికప్పుడు నోటికి వచ్చిన మాటల్ని అనుమానం రాకుండా చెప్పేశాడు. షాడోతో కలిసి దేశమంతా సంచరించే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా కాళికాదేవికి మొక్కులు మొక్కుకుంటూ ఉండేవాడు అతను. షాడో తనను అస్సాంలో సెటిల్ చేసేసి తను సిబిఐలో జాయిన్ అవటం జరిగిన తరువాత జాంఛాం బస్తీ అనే పల్లెటూరులో ఉండే ఒక పురాతన ఆలయాన్ని తను పునర్నిర్మించాడు. తనకు మనసైనప్పుడల్లా ఆ దేవతకు ఒట్టొట్టి పూజలు పునస్కారాలే కాకుండా అదిరిపోయే జాతరలు జరిపించటం మొదలుపెట్టాడు. షాడో బిందువులకు లేకలేక కలిగిన బిడ్డకు మహా ఇష్టం ఆ ఉత్సవాలు. మాటలు రాకపోయినా, నడవడం చేతకాకపోయినా జాతర అనే మాట చెవుల పడితే చాలు, చిందులు తొక్కేస్తాడు. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్న ఫోన్లో నుంచి వినవచ్చిన మాటల్లో జాతర అనే పదం విపరీతంగా ఆకర్షించింది అతన్ని. బాబాయ్ అని పిలుస్తాడు అతను గంగారాంని. అమ్మా అనే మాట తరువాత అతనికి పూర్తిగా వచ్చింది అదొక్కటే. బాబాయ్ అంటూ బిగ్గరగా వెల్లడించాడు తన సంతోషాన్ని. జరిపించేద్దాం, దిక్కులు దద్దరిల్లిపోవాలి అంతే అంటూ చటుక్కున కాల్ని కట్ చేసి తన సెక్రటరీ మీదకి విసిరేశాడు ఫోన్ని గంగారాం. నెక్స్ట్ మంత్ మంచి రోజులంటూ ఏమీ లేవు, ఒట్టి శూన్యమాసం, చిన్నగా గుణిగాడు ఆ సెక్రటరీ. మన అమ్మవారు మనం చేసే జాతర, మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే అది మంచి రోజు, నువ్వు ఆ పనుల మీదే ఉండు అంటూ ఎస్ఐ వైపు తిరిగాడు గంగారాం. స్పెషల్ బ్రాంచ్ వాళ్లకి అబూబకర్ గాడికి ఏదైనా కనెక్షన్ ఉందేమో తెలుసుకోవాలి. అసలు వాడు ఎవరు పంపితే వచ్చాడో మనకు అర్థం కావాలి అన్నాడు గంగారాం. గతంలో షాడో సాబ్కి వాడికి ఎటువంటి గొడవ జరిగినట్టు కనిపించటం లేదని ఠాకూర్ రామ్చంద్ అనుకుంటున్నాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న చెబ్బి నెమ్మదిగా చెప్పాడు. మా గురువుగారు ఇప్పుడు ఎక్కడున్నాడో బిందుకే తెలియదు. సిబిఐ ఆఫీస్కు ఫోన్ చేస్తే వాళ్లు చెబుతారనే నమ్మకం లేదు. సాలోచనగా అంటూ ఉన్నట్లుండి గాలిని వాసన చూశాడు గంగారాం. ఏమిటి సాబ్, ఏమైంది ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. వాసన బే, గంధకపు వాసన, మీ స్టోర్ రూమ్లో ఉన్న ఆయుధాలు బుల్లెట్లు అంటూ ఎగిరి అవతలకు దూకాడు గంగారాం. తనొక్కడే కాదు, తనతో పాటు కుర్చీలో ఉన్న చెబ్బీని కూడా అవతలికి నెట్టాడు. రెండవ చేత్తో ఎస్ఐని కూడా తన వెనకే లాగాడు. ఎస్ఐ రూమ్కి ఉన్న ఒక కిటికీ ఊచల మధ్యలో నుంచి జారి గోడకు దగ్గర్లో పడింది నల్లటి బంతి వంటి వస్తువు. పడీ పడటంతోనే చెవులు చిల్లులు పడే శబ్దంతో బ్రద్దలైంది. ఎర్రటి మంటలు ఎత్తుగా లేచాయి. నల్లటి పొగలు సుడులు తిరుగుతూ గది సీలింగ్ వరకు వ్యాపించాయి. దోసిళ్లతో ఎత్తి ఎగరేసినట్లు దట్టంగా గది నిండా పరుచుకుంది దుమ్ము. బంతి వంటి ఆ వస్తువు పడిన ప్రదేశంలో ప్రత్యక్షమైంది 3 అడుగుల గొయ్యి.